వస్తున్నారు మళ్ళీ బీచ్ రోడ్లోనే కొంతమంది యూత్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్. హలో. ఏం మీ పేరండి? నా పేరు కిషోర్. కిషోర్. ఓకే, మా కెమెరామెన్ పేరు కూడా కిషోరే. అది కాదు, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏంటి నీ అభిప్రాయం ఏంటి వ్యాలంటైన్స్ డే మీద? జరుపుకోవాలనా జరుపుకోకూడదనా? వ్యాలంటైన్స్ డే స్పెషల్గా జరుపుకోవచ్చు, ఒక చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. డే అనే వ్యాలంటైన్స్ అంటే అందరూ ఈ వీక్లోనే జరుపుకుంటారు కాబట్టి అది కాకుండా కొన్ని స్పెషల్గా ఏదైనా కొన్ని ఇంకా ఏమైనా కొన్ని స్పెషల్ స్వీట్ మెమరీస్ కోసం ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు లైఫ్లో చాలా ఉంటుంది, ఒక లవ్గా ఫీల్ అయ్యే వాళ్ళే లవ్గా ఫీల్ అయ్యే వాళ్ళే చాలామందిని చూస్తాం. దానితో ఇంకా ఏంటంటే మళ్ళీ ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇంకా ఉండాలి, వెంటనే జరుపుకోవాలి చీజ్. అంతేకాదు ఇప్పుడు మీకు లవర్ ఉందా లేదా? లవర్ ఉందా? నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు చెప్పు. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, నేను ఇప్పటికి వచ్చి నేను తనని ఒకసారి నేను కలిశాను, అది కూడా ఇంకా నెక్స్ట్ మీట్ అవ్వడానికి అవ్వట్లేదు అసలు. అదే చాలా డిఫరెంట్గా ఉంది, నీ కన్ఫామ్గా తెలుసుకోవాలి నీకోసం. అసలు ఎందుకు అవ్వట్లేదు? నువ్వు తలుచుకుంటే అవుతుంది కదా. నేను తలుచుకుంటే అవుతుంది, కానీ అవతల అమ్మాయి కూడా రావాలి కదా, ఇంట్లో రెస్ట్రిక్షన్ వల్ల అలా అన్నీ అసలు జరగట్లేదు. నైస్. ఈ విషయం మీ పేరెంట్స్ చూస్తారు కదా, నీకేం ప్రాబ్లం ఉండదా? నాకా? ఎవరు చూసినా పర్లేదు, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలియదు అసలు ఇంట్లో, పర్లేదు ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అదే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు బ్రో. ఏం పేరు బ్రో? మనోజ్. మనోజ్, నైస్ నేమ్. అది కాదు మనోజ్, వ్యాలంటైన్స్ వీక్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కదా, ఫిబ్ 14 కూడా దగ్గరలోనే ఉంది. ఏంటి నీ అభిప్రాయం బట్టి వ్యాలంటైన్స్ డే చేసుకోవచ్చా చేసుకోకూడదా? అసలు వ్యాలంటైన్ డే అనేది ఎవరికి ఉపయోగపడే రోజు కాదు. ఏ ఏంటి అంత మాట అనేసు? అంతే, ఏంటంటే ఆ రోజే ఒకరోజే స్పెషల్ ట్రీట్ చేస్తారు. ఉన్న రోజుల్లో ఏది అసలు ప్రేమే కనబడదు, ఆ ఉన్న ఒక రోజు కోసం అది ఎవడు కనిపెట్టడో కూడా తెలియదు. ఏదో లవర్స్ డే ఉండాలని చెప్పేసి వ్యాలంటైన్స్ డే అని ఏదో పెట్టించుకున్నారు ఒకరోజు. ఆ రోజు ఏదో స్పెషల్ ట్రీట్ బాగా వాల్యూ వచ్చేస్తుంది అందరికీ లవర్స్కి. ఓకే, ఇప్పుడు నాకు నిజం చెప్పాలి, నువ్వు చెప్తావా? చెప్తాను. నీకు లవర్ ఉందా లేదా? లేరానా. నా స్కూల్ లైఫ్లో బోల్డ్ మంది ఉండేవారు, కాలేజ్లో బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడైతే ఎవరు లేరు. ఏ అసలు ఎప్పుడు ఉండాలి అసలు ఎప్పుడు ఉండకూడదు? నీకు అప్పుడు ఉండకూడదు, ఇప్పుడు ఉండాలి. నీకు ఇప్పుడే లేరేమి? అసలు ఆ లవ్ అంటే ఏటో తెలిసిన తర్వాత ఇంకెవరు ఉండడం మానేశారు మనతో. అదే నువ్వేం టార్చర్ పెట్టావే నాలుగు? లేదు, వాళ్ళని టార్చర్ పెట్టారా? వాళ్ళని టార్చర్ పెట్టారు. బాగుంది మనోజ్, నీ ఇంట్రెస్టింగ్గా ఉంది నీ స్టోరీ. అది కాదు, నువ్వు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నావు ఛానల్ ద్వారా ప్రేక్షకులకి? అంటే 14 వ్యాలంటైన్స్ డే అది ఇది అంటారు, కానీ ఆ రోజు అంతా ట్రీట్ చేసినంత ఎవ్రీడే ట్రీట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది, లవ్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని నా ఒపీనియన్. ఇక్కడ నాకు స్పెషల్ ట్రీట్ ఎప్పుడు ఆ రోజు మాత్రమే చేయకూడదు, ఎవ్రీడే ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ నా అసలైన వ్యాలంటైన్ సెలబ్రేషన్ అంటే వీళ్ళెవరికి కాదు, మన ఐస్ క్రీమ్ పార్లర్ భయ్య ఉన్నాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు వ్యాలంటైన్స్ డే కేక్.